కోసం పనుల కోసం వెళ్లి అక్కడి నుండి స్వగ్రామాలకు రావడానికి దారి లేక నడకదారిన ప్రారంభమై కొంత దూరం వచ్చిన తర్వాత బ్లాక్ టౌన్ కారణంగా గత 15 రోజులుగా వాలంటైన్స్ లో ఉండి అక్కడి నుండి ఇంటికి రావడానికి దారి తెలియక అక్కడి అధికారులకు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్న ఆంధ్ర తెలంగాణ యువకులు సతమతమవుతున్నారు వీరంతా వాట్సాప్ ద్వారా ఈ న్యూస్ కి అప్రోచ్ అయ్యారు వీరిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో వారు ఏం మాట్లాడారో ఈ వీడియో ద్వారా చూద్దాం ఒక ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలో మేము అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మేము వర్క్ చేస్తున్నాం ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మేము మహారాష్ట్ర అనేది చిక్కుకోవడం జరిగింది దాదాపు మేము ఎక్కడైతే ఒక 14 డేస్ వరకు ఒక చోట అని మేము ఉండడం జరుగుతుంది క్వారంటైన్లో 14 డేస్ అన్నారు 14 డేస్ అన్నారని చెప్పేసి మేము అయితే 14 డేస్ వరకు ఏదో రకంగా మేము అయితే అడ్జస్ట్మెంట్ అయ్యాం వాళ్ళు ఏం చెప్తున్నారని ఇంకొక 14 డేస్ వరకు మమ్మల్ని ఇక్కడ అయితే స్టే చేయమంటున్నారు ఈ 14 డేస్ మాకైతే హెల్త్ పరంగా కానీ దేని పరంగా చాలా ఇబ్బంది పడ్డాం ఇంకో 14 డేస్ అంటే మా ఇంట్లో వాళ్ళనేది చాలా ఫోర్స్ చేస్తున్నారు దానివల్ల మేము ఇక్కడ అనేది ఉండలేకపోతున్నాం మేము అనేది ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాము ఏంటంటే మా ఇంటికి అనేది మమ్మల్ని చేర్చండి ఏపీ ఇక్కడ తెలంగాణ నుంచి వరకు కూడా చాలామంది ఉన్నారు ఏపీ నుంచి వరకు కూడా చాలామంది ఉన్నారు దాదాపు ఇక్కడైతే ఒక 100 మెంబర్స్ వరకు అయితే మేము చిక్కుపోయాం వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఏపీ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ మేము అందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం మమ్మల్ని అనేది మా ఇంటికి చేర్చండి ఓకే నమస్కారం అనుపత్తి ఎమ్మెల్యే గారికి నమస్కారం నా పేరు సునీల్ నాది ఈస్ట్ గోదావరి అనుపత్తి నియోజకవర్గం నుంచి గ్రామీణ మాట్లాడుతున్నాను ఏంటంటే ఇక్కడ నేను ఒక వార్త మహారాష్ట్రలో ఒక వార్త జిల్లాలో నేను జాబ్ చేయడానికి వచ్చాను ఇక్కడ జాబ్ చేసుకుండగా సడన్గా ఇక్కడ అలాగ లాక్డౌన్ పడిందని మమ్మల్ని ఇక్కడ చేయడం జరిగింది మేము ఎలాగైనా ఇంటికి చేరుకోవాలని ముందుకు వెళ్తుంటే మమ్మల్ని ఇక్కడ ఉన్న వార్త పోలీసు పట్టుకొని మమ్మల్ని ఇక్కడ క్వారంటైన్ 14 డేస్ వస్తే మిమ్మల్ని ఇంటికి పంపేస్తాం టెస్ట్ చేసాము అని చెప్పి మా బ్లడ్ టెస్ట్ తీసుకుని బ్లడ్ టెస్ట్ చేసి టెస్ట్లో రిపోర్ట్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత సార్ ఇలాగా క్వారంటైన్ గవర్నమెంట్ ప్రకారం మాది క్వారంటైన్ 15 డేస్ కంప్లీట్ అయిపోయింది కదా మమ్మల్ని పంపుతారన్నారు ఇక్కడ పంపట్లేదు ఏంటి సార్ అంటే మేము ఒక 3 నెలల 30 వరకు ఉండాలి అని ఆర్టీఏపీ మాట్లాడుతున్నారు ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు ఫుడ్ పడట్లేదు ఇక్కడ మహారాష్ట్ర ఫుడ్ ఏదంటే మాకు మనకు జిల్లాకు సంబంధించి ఫుడ్ వేరు మన మహారాష్ట్ర సంబంధించి ఫుడ్ వేరు మాకు ఫుడ్ కూడా పడట్లేదు స్వయంగా నేనే మొన్న కడుపు నొప్పితో బాధపడుతూ దొలుతూ ఉండగా 2 గంటలకి డాక్టర్ వచ్చారు 2 గంటల తర్వాత ఈ పెయిన్స్ కూడా పల్లపడతాం ఇంకోటి ఏంటంటే ఇంకా పేరెంట్స్ ఇంకా బాధపడుతున్నారు ఇప్పుడు ఏమవుతుందని పిల్లలు ఎలా ఉన్నారు ఏంటని వాళ్ళ రోజు ఫోన్ చేసుకున్నారు వాళ్ళు చెప్తూ ఉన్నా చదువుకోలేదు కదా వినట్లేదు 15 డేస్ తర్వాత మేము వచ్చేస్తాం అని చెప్పిన దేవాళ్ళు ఎలా తిరగబడుతున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదంటే కలిసి మమ్మల్ని మన రాష్ట్రం మన ఈస్ట్ గోదావరి మమ్మల్ని చేర్చాలని అనుకుంటున్నా మీకు ముందు రావడం జరిగింది మీరు ఎలాగైనా మమ్మల్ని మన ఈస్ట్ గోదావరి జిల్లాలోకి తీసుకెళ్ళి మమ్మల్ని లక్ష్యంగా తీసుకొచ్చున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మహారాష్ట్రలో రోజు రోజుకి డే బై డే పెరిగిపోతున్నారా మాకు భయం వేస్తూ ఉంది మా పేరెంట్స్ కూడా మేము చెప్పలేకపోతున్నాము దయచేసి మీరే మమ్మల్ని ఇంటి చేస్తారని కోరుకుంటున్నాం మాట్లాడండి నమస్కారం ముఖ్యమంత్రి గారికి నా పేరు కోటేశ్వరరావు అండి మాది కృష్ణా జిల్లా నుంచి నేను మహారాష్ట్ర నగరానికి గత సంవత్సరం క్రితం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మహారాష్ట్రలో గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీలో నేను ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేసుకుంటాం అన్నాను పనిచేసుకున్న సమయంలో సడన్గా అన్నారు లాక్డౌన్ అన్నారండి మాకు ఏ విషయం కూడా తెలియదు లాక్డౌన్ జరుగుతున్న విషయం కూడా మాకు తెలియదు సడన్గా లాక్డౌన్ పడిపోయింది కానీ ఎటు కదలే పొజిషన్ అటువంటి సిచ్యువేషన్లో మేము ఏ విధంగా బయటపడతామని చెప్పేసి రోడ్లో కూడా మేము నడుస్తూ వస్తున్న సమయంలో దాదాపు ఒక 100 కిలోమీటర్ నడిచిన సమయంలో ఇక్కడ వరద డిస్టిక్లోనే వేరే పోలీసులు మమ్మల్ని పట్టుకుని తీసుకొచ్చేసి మాకు షెల్టర్ ఇవ్వడం జరిగింది షెల్టర్ అయితే ఇచ్చారు ఫుడ్ అయితే పెడుతున్నారు కానీ ఫుడ్కి షెల్టర్ ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ ఫుడ్ వేరు మన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ వేరు ఆ ఫుడ్ అనేది మాకు పడట్లేదు చాలా మంది ఇక్కడ స్టమక్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా వస్తూ ఉన్నాయి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఏమైపోతుందని భయంగా ఉంది మహారాష్ట్రలో చూసుకున్నట్టు మన ఇండియాలో మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా రోజుకి 100-200 కేసులు వస్తానే ఉంది కేసులు పెరుగుతూ ఉంటే గుండెలో భయం పెరుగుతూ ఉంది ఎందుకంటే సంవత్సరం అయింది ఇందులో కొంతమంది అమ్మానాన్న చూసి కొంతమంది 2 సంవత్సరాలు అయింది ఈ విధంగా భయపడతా ఉన్నారు మా అమ్మానాన్న చూస్తామో ఏ విధంగా భయపడతాను ఎందుకంటే ఈ మహారాష్ట్రలో ఎవరికి ఏ విధంగా వైరస్ వస్తుందో కూడా తెలియదు కానీ ఇక్కడ మిమ్మల్ని 14 రోజులు ఉండమని చెప్పారు పోలీసు వాళ్ళు సరే మేము ఒప్పుకున్నాము 14 రోజులు ఇక్కడ 15 రోజులు అయింది 15 రోజుల నుంచి కూడా మేము ఇక్కడ ఉంటా ఉన్నాము ఏం మాట్లాడలేదు కానీ మళ్ళీ సార్ వాళ్ళు అంటా ఉన్నారు ఇంకో 15 రోజులు ఉండాలి నెలాఖరు ఉండాలంటున్నారు ఎందుకంటే ఈ 15 రోజులే మా అమ్మానాన్న నేను సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే వాళ్ళు తెల్లాలేస్తే కూలి పనులు చేసుకునేవాళ్ళు కూలి పని చేసుకుని రుణాలు సంపాదించుకున్నాం ఇంట్లో పడుకున్నాం అలాంటి వాళ్ళు అంటే ఏం చదువుకోలేదు మాకు తెలుసు మీరు ఎంత సమయం అయితే సరే మేము ఉంటాం ఏదైనా చేయగలం కానీ ఇంట్లో వాళ్ళకి ఏం చదువు అంటే
సమాధానం లేదు. వాళ్ళు ఎంత సంపాదించినా సరే ఏడుస్తున్నారు, రేత్రి నిద్రపోవట్లేదు. స్వయానం మా అమ్మగారే చాలాసార్లు ఫోన్ చేసి ఏడవడం నా ముందు నా ఫోన్లో జరిగింది, ఇది అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇందులో ఎవరి పేరు చేరలేదు నాకు చెప్పమని చెప్పండి. చాలా మంది పేరు ఏడుస్తున్నారు, తినట్లేదు, ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. మా ఇంటి దయగుంచి ఈ ఒక్కటి రిక్వెస్ట్ చేసి మీకు చెప్తా ఉన్నాము. మమ్మల్ని ఏదో విధంగా ఇప్పుడు 15 రోజులు అయిపోయింది, మాకు బ్లడ్ టెస్ట్ కూడా అయిపోయింది, అన్ని టెస్టులు కూడా అయిపోయాయి, రిపోర్ట్ రావడం ఆలస్యం. మేము కూడా చెప్తా ఉన్నాము, మేము ఎక్కడికైనా రావడం రెడీ, ఎక్కడైనా బ్లడ్ టెస్ట్ రెడీ, కాకపోతే మమ్మల్ని మా ఇంటికి పంపించండి, మేము అదే కోరుకుంటా ఉన్నాము. మాకు ఏ ప్రాబ్లం లేకపోతే మమ్మల్ని వదలండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ దగ్గర పెట్టుకోమని మేము రిక్వెస్ట్ చేస్తామన్నాము. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇది చూసిన తర్వాతైనా మన ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి మరి.